గుంటూరులో కాకీలు కండకావరం ప్రదర్శించారు. అధికారం ఉందన్న ధీమాతో ఓ వ్యక్తిని రక్తం చిందేలా చితకబాదారు. చెప్పుకోవడానికి చూపించుకోవడానికి కూడా పరిస్థితి లేని విధంగా తమ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ విలనిజం చూపించారు. గుంటూరు కొత్తపేట పోలీసుల తీరుపై న్యూస్ ఇండియా టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పోలీస్ ప్రజల మాన ప్రాణ రక్షణకై ఉండే బాధ్యత ఆ పదానిది. కానీ ఈ పోలీసులు మాత్రం మాన ప్రాణాలతో ఆటాడారు. జరిగిన కథ చెప్పే ముందు ఆ బాధితుడి మాటలు విందాం. మేము పోలీసులం రా, ఏం చేసినా జరిగిద్దిరా, నా కొడుకుని శవాన్ని తీసుకుని రైలు కట్ట పైన పోలీసులు, అసలు కొత్తపేట పోలీసుల వాళ్ళు రౌడీ షీటర్ల, నాకు అర్థం కావట్లేదు. నా కుటుంబానికి ఇంత సార్ మనాశనం చేశారు వాళ్ళు, వాళ్ళకి ఏ పాప తగిలిద్దు? అబ్బాయి కూడా నీళ్ళ కొట్టారు, ఎంత లచ్చ తీసుకుని కొట్టారు వాళ్ళు. అసలు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు మొత్తం కావాలి. కాళ్ళతో నడవలేకపోతున్నా చూడండి సార్. నా దెబ్బలు ఆ మంచాన పడి ఉన్నాడే, అతని పేరు షేకబ్బు. తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటుంటాడు. రోజుకు 100 వస్తే చాలు, ఆ వచ్చిన 100తో 5 కడుపులు నింపుతాడు. జామకాయలు అమ్మడం అతని దినచర్య. రోజులానే గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బుధవారం కూడా అతని తోపుడు బండిపై వ్యాపారం ప్రారంభించాడు. మధ్యాహ్నం 2 సమయం ఓ వ్యక్తి కంగారుగా అతని తోపుడు బండి వద్దకు వచ్చాడు. 40 జామకాయలు కొన్నాడు. వెనువెంటనే అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఆ సమయంలోనే చిన్న వస్తువు మిస్ అయింది. చిన్న వస్తువు అంటే ఏ బంగారమో ప్లాటినమో అనుకునేరు. అరచేతిలో ఇమిడి ఉండే స్మార్ట్ ఫోన్. ఆ ఫోన్ కోసం దాని యజమాని వెతుకులాట ప్రారంభించాడు. తాను కొనుగోలు చేసిన జామకాయల బండి వద్దకు వెళ్లి అబ్బును ఫోన్ గురించి వాకప్ చేశాడు. అక్కడ సీన్ కట్ చేస్తే ఒక వ్యక్తి వచ్చాడు, 40 జామకాయలు తీసుకున్నాడు. ఆయన పెట్టాడో లేదో టెన్షన్ లో వచ్చాడు, ఆటోలో దిగాడు, టకాని వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చాడు, ఫోన్ ని బండి దగ్గరే పెట్టాను, అబ్బాయి తీసుకున్నావా, ఏదైనా ఉంటే డబ్బులు ఇస్తానని అన్నాడు. బాబాయ్ నేను తీసుకోలేదు అన్నాడు. నాకు డిఎస్పీ పోలీసులు అందరూ తెలుసాను. బాబాయ్ నీ ఫోన్ నేను అసలు ఎత్తలేదు బాబాయ్ అని నేను చెప్పేసి అన్నానికి వెళ్ళా. మా కుర్రోడిని పెట్టి వెళ్ళా. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అడిగాడు, బాబాయ్ నాకు తెలియదు బాబాయ్, కావాలంటే వెంకమ్మ దగ్గర సీసీ ఫుటేజ్లో ఉన్న బస్టాండ్ ఎదురుగా పెద్ద కెమెరా ఉంది, చూసుకో బాబాయ్, ఏదైనా తప్పు నేను చేసి కానీ ఉంటే ఏ శిక్ష వేసినా అనుభవిస్తానని చెప్పాను. తర్వాత నన్ను కానిస్టేబుల్ కొత్తపేట పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్లారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ నిత్యం అక్కడ వేలాది మంది రాకపోకలు సాగుతుంటాయి. రై రై అంటూ వాహనాలు వెళ్తుంటాయి. వారి వారి గమ్యస్థానాలకు పరుగులు పెడుతుంటారు వందలాది మంది. ఆ పరిసరాల్లోనే ఈ బాధితుడు తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. బుధవారం అతని మాన ప్రాణంతో ఆడుకుంది. అదే బుధవారం ఓ సామాన్య మధ్యతరగతి వాళ్లపై కొందరు అధికార దర్పణాన్ని ఎలా ప్రదర్శిస్తారో అన్న నగ్న సత్యాన్ని చూపించింది. అరచేతిలో ఇమిడి ఉండే ఫోన్ తన శరీరంపై రక్తం చిందేందుకు కారణమవుతుందన్న విషయం అప్పటి వరకు ఆ బాధితుడికి తెలియదు. ఫోన్ పోగొట్టుకున్న యజమానికన్నా పోగొట్టుకున్న వస్తువులను భద్రతగా అప్పగించే వారికి నెత్తి మీద కోపం ఉంటుందన్నది తెలియదు అతనికి. పోలీసులు వచ్చారు, పట్టుకుపోయారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్లారు. తీసుకుని వెళ్ళి అడిగారు, ఫోన్ ఏదైనా సెల్ ఫోన్ తీసావా అబ్బాయి అని. సార్ నేను తీసుకోలేదు సార్ అని చెప్పా. అబ్బాయి తీసి ఉంటే ఇచ్చేయి, లేకపోతే నీకు ఇంకో విధంగా టార్చర్ మొదలయ్యిద్ది బాబా అబ్బాయి అన్నారు. సార్ తీసుకోలేని ఫోన్ ఎలా ఒప్పుకోమంటారు సార్ అంటే, బిల్డింగ్ పైన తీసుకుని వెళ్ళి చేతులు కట్టేసి స్టూల్ కింద నుంచి కాళ్ళతో నెట్టేసి మామూలుగా 3 కొట్టారు సార్. ఇద్దరు తాడు కట్టేసి ముద్దు, ఇద్దరు కానిస్టేబుల్ 3 వేసుకున్నారు. మామూలుగా కొట్టలేదు. ఎంత లంచం తీసుకున్నారు? అసలు 1,000 సెల్ ఫోన్కి. అప్పుడు కూడా చెప్పాను, నాకు కిడ్నీ పేషెంట్ని నేను, నాకు 3 పిల్లలు ఉన్నారయ్యా, రోజువారీ తీసుకుని వచ్చి ఇస్తానయ్యా 10,000. ఆ 7,000 రూపాయల సెల్ ఫోన్ నాకు తెలియదయ్యా, నేను ఇస్తానంటే మేము పోలీసులం రా, ఏం చేసినా జరిగిద్దిరా, నా కొడుకుని శవాన్ని తీసుకుని వెళ్ళి రైలు కట్ట పైన పోలీసులు, అసలు కొత్తపేట పోలీసుల వాళ్ళు రౌడీ షీటర్ల, నాకు అర్థం కావట్లేదు. నా కుటుంబానికి ఇంత సార్ మనాశనం చేశారు వాళ్ళు, వాళ్ళకి ఏ పాప తగిలిద్దు? అబ్బాయి కూడా నీళ్ళ కొట్టారు, ఎంత లచ్చ తీసుకుని కొట్టారు వాళ్ళు. అసలు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు మొత్తం కావాలి. కాళ్ళతో నడవలేకపోతున్నా చూడండి సార్. నా దెబ్బలు ఆ మాటలు విన్నారుగా, ఏ రీతిలో అతని మీద దండయాత్ర సాగిందో ఆ కన్నీళ్లు చూశారుగా. అమాయక ప్రజలపై కొందరు కాకీలు ఏ విధమైనటువంటి అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారో ఆ 2 మాటలకు ఈ 2 దృశ్యాలు నిజం చేస్తున్నాయి. ఓ సామాన్య వ్యక్తిపై చేయని నేరానికి శిక్షించే హక్కు ఎవరు ఇచ్చారు ఈ కాకీలకు? కాళ్లతో కట్టేసి రక్తం చిందేంత వరకు బాధమని ఎవరు చెప్పారు?
ఏ అధికారంతో ఆ కాకీలు ప్రవర్తించి ఉంటారు? వీరు చేసే ఆగడాల గురించి ఉన్నతాధికారులకు ఎవరూ చెబుతారన్నదేనా వారి ధైర్యం? స్థానికంగా స్థిరపడితే ఏ అధికారి ఏం చేస్తాడులే అన్న ధీమాన ఆ కాకీలది. పోలీస్ బాసులు ఉంటారు, వాళ్ల పై బాసులు ఉంటారు, హక్కుల సంఘాలు ఉంటాయి, హక్కుల కోసం పోరాటం చేసేవాళ్లు ఉంటారు. పిల్లలు ఎవరు చూసేది? ఆ ఫోన్ ఏదో నాకు తెలియదు. ఇప్పుడు నా పిల్ల పిల్లని ఒక పూట గడవడానికి కష్టంగా ఫీజులు కట్టుకోలేక నేను రోజువారీ బుక్లు కూడా వాళ్ళే తీశాను. మొత్తం డబ్బులు తీసుకోకుండా పంపించేశారు నన్ను. ఇలా నా కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. అసలు ఈ పోలీసులు అంటే నేను నమ్మట్లేదు. ఇలాంటి పోలీసులు మా ఇండియాలో ఉన్నారంటే ఒక సెల్ ఫోన్ కోసం ఇలా కొట్టారు, చచ్చిపోయి ఉంటే ఏం చేసేది? నువ్వు చేస్తే నీ సార్ రైలు కంట పైన తగిలే ఆడి పెడతారా నా కొడక? నువ్వు భారతదేశంలో పుట్టి ఏ ప్రయోజనం నా కొడక అన్నారు. అసలు నేను తీశానో లేదో వాళ్ళకి కన్ఫర్మ్ గా కూడా లేదు. కంప్లైంట్ ఇచ్చిన ఆయన కూడా కన్ఫర్మ్ గా చెప్పలేదు. ఏదో తీసి ఉంటాడని అనుమానంతో చెప్పాడు. నా కుటుంబాన్ని ఇంత సర్వనాశనం చేశారు. ఓ మధ్యతరగతి వ్యక్తిపై ఆ విధంగా దండయాత్ర చేస్తారా? ఇలాంటి వాటిని చూస్తూ మానవ హక్కుల సంఘాలు ఉంటాయా? హక్కుల సంఘం సుమోటోగా తీసుకోకముందే పోలీస్ బాస్ స్పందిస్తే బావుండు. ఇక మీద ఇలాంటి కాకి కర్కశకుల ఆటలు సాగనివ్వరని చెప్పవచ్చు. అదే మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరిస్తే పోలీసుల తప్పును మరోసారి భూతద్దంలో